ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించడానికి ప్రయత్నిస్తున్న ఓటీటీలు ఈ వారం కూడా సరికొత్త సినిమాలు వెబ్ సిరీస్లతో వచ్చాయి. అందులో థియేట్రికల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు కొన్నైతే ఒరిజినల్ కంటెంట్తో రూపొందిన ఆసక్తికరమైన సిరీస్లు మరికొన్ని ఉన్నాయి. ఇక ఉగాది సందర్భంగా కొన్ని చిత్రాలు ముందుగానే స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఆహా వరకు, నెట్ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ వరకు ఈ వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య, కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం బలగం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయం సాధించింది. మార్చి 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ కోసం థియేటర్లో తొలగించిన కొన్ని సీన్లను యాడ్ చేశారు. అలాగే హంటర్ అనే హిందీ చిత్రం, బకాసురా అనే తమిళ్ మూవీ, పర్ఫెక్ట్ అడిక్షన్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా అమెజాన్లోకి వచ్చాయి. ఆహా ఓటీటీలో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగా, ఆహా తమిళ్లో ఫైట్ ఫర్ మై వే అనే డబ్బింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. జీ ఫైవ్లో కంజూస్ మక్కిచూస్, పూవన్, దేదక్కా, సెంగళం సినిమాలు ఉన్నాయి. సోనీలీ ఓటీటీలోకి కొత్తగా పురుష ప్రేతం అనే మలయాళ సినిమా వచ్చింది. యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరత్ ఖేల్కర్ కీలక పాత్రల్లో నటించిన చోర్ నికల్ కే భాగా సినిమా స్ట్రెయిట్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో చోర్ నికల్ కే భాగా, ది నైట్ ఏజెంట్, క్రైసిస్తో సహా మరో 3 సిరీస్లను స్ట్రీమింగ్కు పెట్టారు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చి 26 నుంచి సక్సెసెస్ సీజన్4 అందుబాటులోకి రానుంది. ఇలా దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ వేదికగా తాజాగా రిలీజ్ అయ్యాయి. మరి వీటిల్లో ఏవేవి ఆడియన్స్ని ఆకట్టుకుంటాయో చూడాలి.